హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విజ్యుటాక్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ జ్యువెలరీ హాల్. సో ఈ జ్యువెలరీ హాల్ వచ్చేసి నేను అమెజాన్ నుండి తీసుకుని మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు హాల్లో వచ్చేసి మీకు కొన్ని జ్యువెలరీ సెట్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో అసలు మిస్ అవ్వకండి. అండ్ వీటిలో నుండి మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్లో ఈ ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ అన్ని పిన్ అయి ఉంటాయి, చెక్ చేసేసేయండి. అండ్ నౌ నో ఫర్ ద డిలే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు కలెక్షన్లో చూస్తున్న ఫస్ట్ నెక్లెస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైట్ పర్ల్ నెక్లెస్ అండి. సో చాలా చాలా బాగుంది అండ్ ఎలిగెంట్గా ఉంటుందన్నమాట లుక్ అన్నది. ఇది జవేరి పర్ల్స్ బ్రాండ్లో తీసుకున్న నెక్లెస్ అండి. టోటలీ మనకి ఇలా 4 లేయర్స్లో పర్ల్స్ అయితే వస్తున్నాయి. సో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఏంటంటే మళ్ళీ కుందన్స్తో అక్కడక్కడ ఇలా స్టడ్డెడ్ బీడ్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే చాలా సింపుల్ వచ్చేసినాయి. ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ కుందన్స్ అయితే ఇయర్ రింగ్స్గా అయితే ఇచ్చారండి. ఏదైనా మంచి వైట్ డ్రెస్సెస్ పైన ఈ సెట్ వేసుకున్నామంటే లుక్ అయితే హైలైట్ అయితే ఉంటుందండి. సో ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా వచ్చింది, లైక్ 400 రూపీస్లో అనుకుంటాను ఈ సెట్ అయితే తీసుకున్నాను. డెఫినెట్లీ మీ మస్ట్ ట్రై లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ పీస్ అండి. ఇది కూడా నేను జవేరి పర్ల్స్లోనే తీసుకున్నాను. సో ఇది కూడా ఏంటంటే సింపుల్ నెక్లెస్ అన్నమాట. మొత్తం మనకి కుందన్స్తోనే వస్తుంది. చూడండి, సింపుల్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ మొత్తం అంతా కూడా మనకి వైట్ స్టోనే వచ్చిందండి. ఇందులో నాకు తెలిసి ఎటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే లేవు. సో ఇవి మనకి సింపుల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా ఏంటంటే మనకి 300 అలా పడుతుంది కాబట్టి డెఫినెట్లీ అఫోర్డబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. మీకు లుక్ అన్నది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది సైన్ యాడ్ చేసిన క్లిప్స్లో చూస్తే మీకు మరి కాస్త క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో ఏదైనా శారీ పైన బాగుంటుంది అండ్ ఎనీ డ్రెస్సెస్ పైన మీరు ప్రిఫర్ చేసినా చాలా మంచి లుక్ వస్తుంది. ఈ కలెక్షన్లో చూస్తున్న నెక్స్ట్ జ్యువెలరీ సెట్ అండి. సో ఇది కూడా కుందన్ స్టైల్లోనే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇది మనకి మల్టీలేయర్లో వస్తుంది అన్నమాట. కొంచెం ఏంటంటే హెవీ ఉంటుంది. సో ఇదేంటంటే మనం నెక్కి ఇలా పైకైనా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం కిందకి వేసుకున్నా చాలా ఎలిగెంట్గా అనిపిస్తుందండి. లైక్ వెడ్డింగ్ కలెక్షన్ లాగా మనకి ఉంటుందన్నమాట. ఈవెన్ క్వాలిటీ అన్నది ఫార్ బెటర్ అన్నమాట. ఇంతకు ముందు చూపించిన ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంది, బట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం వెయిట్ కూడా, లైక్ రియల్ కుందన్ వెయిట్ ఉంటుంది చూడండి. సో అలాగ మంచి వెయిట్ అయితే వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఎల్లో చైమ్స్ అండి. అండ్ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా వెరీ వెరీ ఇంప్రెసివ్. నాకైతే మాత్రం బాగా నచ్చేసినాయి. మనకు వచ్చేసి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ లానే కనిపిస్తాయి, బట్ ఏంటంటే మరీ హెవీ వెయిట్ అయితే లేవు. ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి కొంచెం కేర్ తీసుకుని లైట్ వెయిట్లోనే వచ్చింది. సో ఖచ్చితంగా 2 పేర్ చేసుకుంటే లుక్ అయితే ఆసమ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కలెక్షన్ నుండి ఒక టెంపుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో ఇందులో వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ అయితే వచ్చిందండి, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత బెస్ట్ క్వాలిటీలో అయితే లేదు. సో మనకి డాలర్ అంతా కూడా ఏంటంటే లైక్ భరతనాట్యం చేస్తున్న అమ్మాయిల లైక్ ఇంప్రెషన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. దట్ ఈస్ వై మనకి మంచి టెంపుల్ కలెక్షన్లా కనిపిస్తుంది. ఈవెన్ ఈ బాల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచిగా గోల్డెన్ ఫినిష్లో వచ్చింది, మధ్య మధ్యలో పర్ల్స్ అనేవి యాడ్ అయినాయి. సో దానివల్ల ఏంటంటే చాలా చాలా మంచి లుక్ ఇచ్చే పీస్ అండి. కాకపోతే ఏంటంటే క్వాలిటీ అన్నది సమహ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపించింది. అండ్ ఇదేంటి అంటే మళ్ళీ మనకి ఇది మ్యాట్ ఫినిష్లో వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి మళ్ళీ ఆక్సిడైజ్డ్ ఫినిష్ ఇచ్చారనమాట. సో అందుకే కొంచెం కాంట్రాస్ట్లో ఉంది అని అనిపించింది. సో బుట్టలు అయితే మాత్రం మోడల్ చాలా చాలా బాగున్నాయండి, బట్ ఏంటో మరి కొంచెం కాంట్రాస్ట్గా వచ్చిందని అనిపించింది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా బాగున్నాయండి. మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా మళ్ళీ చైనే వచ్చింది, గోల్డెన్ చైన్లా కనిపిస్తుంది. లైక్ సింగిల్ సెట్గా తీసుకుంటే పర్వాలేదండి, ప్రైస్ వైజ్ చూసుకుంటే ఓకే ఓకే అనమాట. సో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ విష్ లిస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ పార్ట్ ఇయర్ రింగ్స్ అండి. సో నేను కొన్ని ఇయర్ రింగ్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. సో ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఇషారా అండి. సో మనకి ఇయర్ రింగ్స్ ఏంటంటే సేమ్ మోడల్ మనకి బయట తక్కువ ప్రైస్లో కూడా వచ్చేయచ్చు, బట్ ఏంటంటే క్వాలిటీ వేరియేషన్ అన్నది డెఫినెట్లీ ఉంటుందండి. మీరు లాంగ్ రన్లో యూస్ చేసే కొద్ది ఏంటంటే కలర్ అన్నది ఫేడ్ అయిపోతూ ఉంటుంది, బట్ మీరు మంచి బ్రాండెడ్లో తీసుకున్నారంటే లాంగ్ రన్ యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3 హూప్ ఇయర్ రింగ్స్ అంటారండి. లైక్ మనకి పైప్స్ లాగా ఇలా 3 సెక్షన్స్ అయితే పాస్ అవుతూ వస్తుందండి. సో ఖచ్చితంగా ఏంటంటే వెస్ట్రన్ వేర్ పైకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ సమ్ కుర్తీస్ పైన వేసుకున్నా మంచి లుక్ అయితే వస్తుంది. ప్రైస్ వైజ్ మేబీ మీకు కొంచెం హై ప్రైస్ అనిపించవచ్చు, లైక్ 300 రూపీస్ అట్లా అయితే పడుతున్నాయండి ఇయర్ రింగ్స్, బట్ లుక్ అయితే డెఫినెట్లీ బాగుందండి.
అండ్ నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ యుబెల్లా అండి. ఇది కూడా నాకు లైక్ పిక్చర్లో చూసి చాలా చాలా ఇంప్రెస్ అయి తీసుకున్నాను. మొత్తం ఏంటంటే మనకి సిల్వర్ ఫినిష్లో వస్తుందన్నమాట ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే. లుక్ వైజ్ చాలా చాలా బాగుందండి, బట్ మనం పెట్టిన ప్రైస్కి ఎందుకు నాకు అంత అఫోర్డబుల్ అయితే అనిపించలేదు. లైక్ ఇది కూడా మనకి 300 రూపీస్ ప్లస్ అయితే పడుతుంది, బట్ ఈ పైన ఇచ్చిన స్టోన్స్ అవన్నీ కూడా ఏంటంటే ప్లాస్టిక్ స్టోన్స్ ఇచ్చారనమాట. సో మనం 300 రూపీస్ వర్త్కి వెళ్తున్నప్పుడు సో మంచి గ్లాస్ ఫినిష్ స్టోన్స్ యూస్ చేస్తున్నట్టయితే నిజంగా ఇయర్ రింగ్స్ యొక్క లుక్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందను. బట్ నాకు ఎందుకో అలా ప్లాస్టిక్ బీడ్స్ వాడేసరికి అంతగా బాగుండలేదు అని అనిపించింది, బట్ మోడల్ వైజ్ చూసుకుంటే మాత్రం బాగుంది. అండ్ లాస్ట్లీ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. ఇవైతే నాకు చాలా చాలా బాగా నచ్చేసినాయి, బట్ ప్రైస్ కూడా ఏంటంటే కొంచెం లిటిల్ ప్రైజీ అనిపించవచ్చు. 350 రూపీస్ ప్లస్ రేంజ్లో అయితే వస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ షైనింగ్ దీవా. సో ఇది కూడా ఏంటంటే మనకి హూప్ మోడల్ వస్తుంది. అండ్ రియల్లీ నాకు శారీ పైన చూసుకున్న డ్రెస్ పైన చూసుకున్న చాలా చాలా క్లాసీగా కనిపిస్తుంది అనమాట. సో నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే దొరికింది అనిపించింది ఫ్రమ్ ది బ్రాండ్ షైనింగ్ దీవా. సో మీరు కనుక ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ ఏ అకేషన్ పెట్టుకున్నా డెఫినెట్లీ ఒక మంచి లుక్ అయితే పైన ఉండాల్సిందే. అదే అండి ఈరోజు కలెక్షన్, మీకు నచ్చినాయా? సో వీటిలో ఏది బెస్ట్ అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా కమింగ్ అప్ వీడియోస్కి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు అన్నది మస్ట్గా కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.